హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. నేను ఈరోజు కెమిస్ట్రీ అప్లోడ్ చేస్తున్నాను. కెమిస్ట్రీ టాపిక్ ఒకటి, అదేంటంటే పినకాల్ పినకలోన్ రీఅరేంజ్మెంట్ అన్నమాట. ఈ రీఅరేంజ్మెంట్స్ అనేది పీజీలో 4th సెమిస్టర్లో ఒక ఎంటైర్ టాపిక్ మొత్తం రీఅరేంజ్మెంట్స్ రిలేటెడ్దే వస్తుంది. ఒక 4th సెమ్లో ఒక పేపర్ మొత్తంలో ఒక టాపిక్ రీఅరేంజ్మెంట్స్ రిలేటెడ్దే వస్తుంది. అఫ్కోర్స్ ఇంటర్ నుంచి కూడా ఈ పినకాల్ పినకాలోన్ రీఅరేంజ్మెంట్స్ అనేది ఇంటర్లో డిగ్రీలో ఏదో ఒక ఒక టాపిక్గా మనకు రీచ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఈ పినకాల్ పినకాలోన్ రీఅరేంజ్మెంట్స్, దాని నేమ్ ఎలా వచ్చింది, దాని మెకానిజం ఏంటి, ఎగ్జాంపుల్ తీసుకొని అలాగే అప్లికేషన్స్ ఏంటి అనేసి చూద్దాము. నేను ఆల్రెడీ రీజనింగ్ క్వాంట్ అనేది కొన్ని అప్లోడ్ చేశాను అన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యేకి. ఈ పినకాల్ పినకాలోన్ రీఅరేంజ్మెంట్ కూడా కెమిస్ట్రీ వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాకుండా మామూలుగా వచ్చే అకాడమిక్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో పినకాల్ పినకాలోన్ రీఅరేంజ్మెంట్స్ అంటే ఏంటి అనేసి చూద్దాం. ఇది వచ్చేసి యాసిడ్ కెటలైజ్డ్ రీఅరేంజ్మెంట్ అన్నమాట. హెచ్ ప్లస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, అంటే ఓహెచ్ మైనస్ ఇన్వాల్వ్షన్తో ఏదన్నా రియాక్షన్ జరిగింది అంటే అది బేస్ కెటలైజ్డ్ రియాక్షన్ అని, అలాగే హెచ్ ప్లస్తో ఇన్వాల్వ్షన్తో ఏదన్నా రియాక్షన్ జరిగితే అది యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్స్ అని అంటాం. సో ఇక్కడ హెచ్ ప్లస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్ అంటాం. ఇందులో 1-2 డయోల్స్ అనేది కీటోన్ ఆర్ ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనము క్లాసికల్ ఎగ్జాంపుల్గా ఇది తీసుకుంటాం దీన్ని. ఈ క్లాసికల్ ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకోవడం వల్ల దీని పేరు పినకాల్ పినకాలోన్ రీఅరేంజ్మెంట్ అని వచ్చిందనమాట. అంటే పినకాల్ ఓల్ అంటే మామూలుగా ఆల్కహాల్స్కి మనం ఇచ్చేది ఓహెచ్ ఉంటే ఓల్ అనేసి ఇస్తాము. సో అలా ఓల్ అనేది ఇచ్చాము. అలానే ఓఎన్ఈ అనేది కీటోన్కి షార్ట్ కట్ అన్నమాట. సో ఇక్కడ పినకాలోన్ అయ్యింది. దీన్ని బేస్ చేసుకొని నేమింగ్ అనేది పినకాల్ పినకాలోన్ రీఅరేంజ్మెంట్గా వచ్చింది. ఇందులో వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఓకే, ఇది ఎలాగ మెకానిజం ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. 4 స్టెప్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రోటనేషన్ ఆఫ్ ఓహెచ్. ఓహెచ్ అనేది ప్రోటనేషన్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే వాటర్ అనేది రిమూవ్ అయ్యి కార్బోకేటియాన్గా ఫామ్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఏంటంటే 1:2 షిఫ్ట్ అనేది జరుగుతుంది అన్నమాట. దేని మధ్యలో అంటే హైడ్రోజన్ అండ్ ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్కి ఇండికేషన్ వచ్చి ఆర్గా ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ మెయిన్ వచ్చి ఆల్కైల్ గ్రూప్ అనేది షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే హెచ్ ప్లస్ అనేది రిమూవ్ అయిపోయి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఇది యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్, అంటే క్యాటలిస్ట్ అనేది హెచ్ ప్లస్ఏ క్యాటలిస్ట్గా తీసుకుంటాము. క్యాటలిస్ట్ అంటే ఏంటి అంటే ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ని ఆల్టర్ చేస్తుంది, అంటే ఇదర్ స్పీడప్ అన్నా చేస్తుంది లేదంటే స్లో అన్నా చేస్తుంది రియాక్షన్ తగ్గట్టు, కాబట్టి దాన్ని క్యాటలిస్ట్ అంటాము. ఇంకొకటి ఏంటి అంటే అది ఫస్ట్లో ఇన్వాల్వ్ అయ్యి రియాక్షన్ మొత్తం జరిగిన తర్వాత మళ్ళీ దాని అది ఆ రియాక్షన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చే వాటిని కూడా క్యాటలిస్ట్కి ఇది కూడా ఒక ఫీచర్ అన్నమాట. అంటే ఆ రియాక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఐదర్ స్పీడ్ అన్నా చేస్తుంది, స్లో అన్నా చేసి దాని వర్క్ని ఫినిష్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఓకే, దాని క్యాటలిస్ట్ అంటాం. ఇక్కడ హెచ్ ప్లస్ అనేది క్యాటలిస్ట్గా యాడ్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ నేను పినకాల్గా మిథైల్ గ్రూప్ ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఆల్కైల్ గ్రూప్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఆల్కైల్ గ్రూప్. నేను ఇక్కడ మిథైల్ గ్రూప్ తీసుకున్నాను పినకాల్లో. ఇక్కడ 1-2 డయోల్స్ కాబట్టి OHOH అనేది 1:2 కార్బన్స్కి OHOH తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి మనకు ప్రొటనేషన్ ఆఫ్ OH. ఈ OH అనేది ప్రొటనేట్ అవ్వాలి. ప్రొటనేట్ అంటే హెచ్ ప్లస్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి. సో హెచ్ ప్లస్ని తీసుకొని ఈ OH అనేది ఈ హెచ్ ప్లస్ని తీసుకుంటుంది ఫస్ట్ స్టెప్లో. దానివల్ల ఇది ఎలా ఫామ్ అవుతుందంటే OH2+గా ఫామ్ అవుతుంది. ఈ OH2+ అనేది ఈ కార్బన్కున్న ఈ బాండ్తో పాటు తీసుకునేసి ఇక్కడ ప్లస్, ఈ బాండ్ తీసుకుంటే ఏమవుతుంది మైనస్. సో ఇవి రెండు ఏమవుతుంది బాండ్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఏమైపోయింది, H2O మాలిక్యూల్గా ఫామ్ అయిపోయింది. సో ఈ H2O అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ H2O ఎలిమినేట్ అయిన తర్వాత ఈ కార్బన్కి
మైనస్ ఛార్జ్ వెళ్ళిపోయింది, సో ప్లస్ ఛార్జ్ మాత్రం ఉంటుంది. అంటే కార్బోకాటియన్ అనేది ఫామ్ అయింది, వాటర్ ఎలిమినేట్ అయ్యి కార్బోకాటియన్ ఫామ్ అయ్యింది. ఇది లెస్ స్టేబుల్ అన్నమాట. మామూలుగా స్టెబిలిటీ అనేది లెస్ స్టేబుల్గా ఉంది అంటే మోర్ స్టేబుల్గా అయ్యేకి చూస్తాయన్నమాట ఏ కాంపౌండ్ అయినా. సో మోర్ స్టేబుల్ స్టెప్కి మూవ్ అయ్యేకి ఇక్కడ ఉన్న ఈ కార్బోకాటియాన్ వచ్చి ఈ మిథైల్ని బాండ్తో పాటు తీసుకొనేసి కార్బోకాటియాన్ని పోగొట్టుకుంటుంది. సో ఈ మిథైల్ గ్రూప్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ షిఫ్టింగ్ అనేది 1-2 కార్బన్స్ దగ్గర జరిగింది కాబట్టి 1-2 షిఫ్ట్ అనేసి అంటాము. సో థర్డ్ స్టెప్లో 1-2 షిఫ్ట్ జరిగిన తర్వాత ఈ మిథైల్ గ్రూప్, ఇక్కడున్న మిథైల్ గ్రూప్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ కార్బన్కి 3 మిథైల్ గ్రూప్స్ అయిపోయింది. ఈ కార్బన్ ఇక్కడున్న ఈ బాండ్ని ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది, కార్బోకాటియన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అండ్ దానికి ఆల్రెడీ ఏముంది, ఓహెచ్ అనేది ఉంది. సో మామూలుగా ఆక్సిజన్కి ఏంటి, 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. నేను దాన్ని ఇలా ఇండికేట్ చేశాను, 1 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ కార్బోకాటియన్ తీసుకుంటుంది. అలా తీసుకొని ఈ ప్లస్ ఈ బాండ్ ఇక్కడ ఈ లోన్ పేర్ తీసుకొని మైనస్గా తీసుకొని ఒక బాండ్ లాగా ఫామ్ చేసుకుంటుంది. సో ఇక్కడ డబుల్ బాండ్ ఓ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ నుంచి ఈ లోన్ పేర్స్ ఇచ్చింది కాబట్టి ప్లస్ అనేది ఆక్సిజన్ పైకి వస్తుంది ఛార్జ్. ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే ఈ ప్రోటాన్ అనేది ఏదైతే స్టార్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యిందో ఆ ప్రోటాన్ అనేది డీప్రోటనేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ హెచ్ ప్లస్గా రిమూవ్ అయిపోతుంది ఫోర్త్ స్టెప్లో. అదే ఇక్కడ మనం ఇండికేట్ చేసాం మైనస్ హెచ్ ప్లస్ ఇన్ ఫోర్త్ స్టెప్. కాబట్టి ఇక్కడ హెచ్ ప్లస్ వెళ్ళిపోతే ఏముంది, ఇంకా కీటోన్ గ్రూప్ అనేది ఫామ్ అయిపోయింది. అంటే దీన్ని పినకలోన్ అంటాం. సో ఇక్కడ పినకోల్ నుంచి పినకలోన్ అనేది ఎలా ఫామ్ అయ్యింది అనేది ఈ మెకానిజంలో చూపిస్తాం. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. అలాగే అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ అంటే ఈ రియాక్షన్ అనేది ఇంకా ఏ దాంట్లో అప్లై అవుతుంది అంటే కార్బనైల్ కాంపౌండ్స్, ఐదర్ కీటోన్ కావచ్చు, ఆల్డిహైడ్ కావచ్చు, అవి ఆల్కిన్స్ నుంచి సింథసైజ్ అయి ఉంటాయి. అలాంటి వాటిల్లో కూడా ఈ పినకోల్ పినకలోన్ రీఅరేంజ్మెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ స్పైరోకీటోన్స్, స్పైరోకీటోన్స్లో కూడా ఈ సింథసైజ్ అయ్యే వాటిల్లో ఈ పినకోల్ పినకలోన్ రీఅరేంజ్మెంట్ని యూస్ చేసుకొని స్పైరోకీటోన్స్ కూడా సింథసైజ్ అవుతాయి అనేసి ఒక అప్లికేషన్ అన్నమాట ఇది కూడా. థ్యాంక్ యూ.